హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని అడ్వెంచర్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈజిప్ట్ లో ఉన్నటువంటి పిరమిడ్స్ ని ఎవరు కట్టారు అంటే ఈజిప్ట్ యొక్క కార్మికులు అని అందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు, ఎందుకంటే పిరమిడ్స్ ని కట్టడానికి సహాయపడింది కార్మికులు కాదు, ఈజిప్ట్ యొక్క ప్రజలే వీటిని కట్టడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. ఇక వీటిని పూర్తి చేయడానికి సుమారుగా 85 సంవత్సరాల సమయం పట్టింది. అలా చాలా సమయం వరకు చాలా మంది ప్రజలు ఎంతో కష్టపడి వారి యొక్క నేషనల్ ఐకాన్ గా పిలువబడే ఈ పిరమిడ్స్ ని నిర్మించారు. మైకేల్ జాక్సన్ ఒక ప్రఖ్యాత సింగరే కాకుండా ఒక డాన్సర్ కూడా. అందుకే ఈయన పాటలన్నా లేక ఈయన డాన్స్ అన్నా కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉండేవారు. ఇక ఈయన డాన్స్ లో భాగంగా మూన్ వాక్ అనేది ఎంతో ప్రత్యేకమైనది. కానీ నిజానికి మూన్ వాక్ ని కనిపెట్టింది మాత్రం మైకేల్ జాక్సన్ కాదు. మైకేల్ జాక్సన్ 1983లో మొట్టమొదటిసారిగా మూన్ వాక్ ని ప్రదర్శించాడు. నిజానికి ఈ మూన్ వాక్ ని మైకేల్ జాక్సన్ కాస్పర్ క్యాండిడేట్ అండ్ కూలీ జాక్సన్ నుంచి నేర్చుకున్నాడు. 1970వ సంవత్సరంలోనే వీరు దీన్ని ప్రదర్శించారు. ఇక వీరే కాకుండా మార్షల్ మార్కియో కూడా మైకేల్ జాక్సన్ కంటే ముందే ఈ మూన్ వాక్ ని ప్రదర్శించాడు. ఇక వీరందరికంటే ముందు బిల్ బ్యాలీ అనే ఒక డాన్సర్ కూడా దీన్ని పర్ఫామ్ చేశాడు. నిజానికి ఈ మూన్ వాక్ ని మొదట ఎవరు కనిపెట్టారో ఎవరికి తెలియకపోయినా మూన్ వాక్ ని కనిపెట్టింది మాత్రం మైకేల్ జాక్సన్ అయితే కాదు. మనలో చాలా మంది కార్బన్ డేటింగ్ అనే పదాన్ని వినే ఉంటారు. ఈ పద్ధతిని ఉపయోగించే కొన్ని వస్తువుల యొక్క ఏజ్ ని తెలుసుకుంటూ ఉంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని ఉపయోగించే వారికి దొరికినటువంటి వస్తువులు ఏ కాలానికి చెందినవో చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే విలర్డ్ లిబీ అనే ప్రొఫెసర్ కార్బన్ డేట్స్ ని కనుగొనడం జరిగింది. దీనికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. కానీ నిజానికి కార్బన్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా వస్తువుల యొక్క ఏజ్ ని కనిపెట్టడం అనేది కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే వేరువేరు ప్రాంతాల్లో వాతావరణం అనేది వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం ఈ పద్ధతిలో ఒక వస్తువు యొక్క ఏజ్ ని చెప్పే ఆస్కారం ఉంటుంది. కానీ రెండు మొక్కలు ఉన్నాయనుకుంటే ఒకటి అమెరికాలో ఉంటే మరొకటి గ్రీన్ ల్యాండ్ లో ఉందని అనుకుందాం. ఇక వాతావరణం కారణంగా ఈ రెండు మొక్కల్లో గ్రోత్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఇలాగే కార్బన్ డేటింగ్ పద్ధతిలో కూడా ఫలితం అనేది మారవచ్చు. ఇక ఇప్పుడు ఒక మాన్స్టర్ యొక్క ఫేక్ స్టోరీ గురించి తెలుసుకుందాం. వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ మాన్స్టర్ యొక్క ఫోటో చూడగానే అందరూ కూడా ఎంతగానో భయపడిపోయారు. ఎన్నో సంవత్సరాల క్రితమే కనిపించకుండా పోయినటువంటి ఈ జీవి మరల తిరిగి వచ్చిందా అని అందరూ కూడా అనుకున్నారు. ఇక దీనినే ఒక వ్యక్తి స్కాట్లాండ్ లో చూశానని చెప్పడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిగా దీని యొక్క ఫోటోని 1934వ సంవత్సరంలో రాబర్ట్ కెన్నెత్ విల్స్ అనే వ్యక్తి ప్రజల ముందుంచడం జరిగింది. ఇక దీనినే అందరూ కూడా నిజమని నమ్మారు. కానీ 1994వ సంవత్సరంలో ఈ ఫోటో ఫేక్ అని తేలింది. కానీ అలా కనిపించినటువంటి ఫోటోలో ఉన్నది ఒక సబ్మెరైన్. దానినే ఒక జర్నలిస్ట్ ఇలా చూపించడం జరిగింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది స్పేస్ నుండి కూడా చూస్తే కనిపిస్తుంది అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ దీనిలో ఏమాత్రము నిజం లేదు. కానీ ఇది స్పేస్ నుండి కూడా కనిపిస్తుంది అనే విషయం ఎన్నో సంవత్సరాల క్రితం నుండే అందరూ అనుకుంటున్నారు. వైకింగ్స్ గురించి ఆలోచించగానే మనలో చాలా మందికి పెద్ద పెద్ద ఓడలు మరియు కొమ్ములు గల కిరీటం పెట్టుకున్నటువంటి వ్యక్తులు గుర్తుకు వస్తూ ఉంటారు. కానీ ఇది అబద్ధం. కేవలం మీడియా వారే వారిని అలా చూపించడం జరిగింది. కొంతమంది చరిత్రకారులకి వైకింగ్స్ కాలం నాటి ఎన్నో వస్తువులు లభించాయి. కానీ వాటిలో ఇటువంటి హెల్మెట్స్ అనేవి లేనేలేవు. కానీ వైకింగ్స్ యొక్క హెల్మెట్ పై కొమ్ములు ఉంటాయని అందరూ ఎందుకు అనుకుంటూ ఉంటారంటే, ఒకసారి ఒక ఆర్టిస్ట్ గీసిన చిత్రంలో వైకింగ్స్ యొక్క హెల్మెట్ కి కొమ్ములు పెట్టాడు కాబట్టి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన చిన్నప్పుడు గణితంలో ఫెయిల్ అయ్యాడని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ దీనిలో ఏమాత్రము నిజం లేదు. నిజానికి అప్పటికే అతడు గణితంలో జీనియస్. ఒకప్పుడు అమెరికాలో ఒక సిగరెట్ కంపెనీ ప్రకటన ఇస్తూ ఉండేది సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని. అలా కొన్ని సిగరెట్ కంపెనీలు డెంటిస్ట్ స్వయంగా సిగరెట్ తాగమనే సలహా ఇచ్చాడని ప్రకటన కూడా ఇస్తూ ఉండేవారు. అలాగే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇది తాగడం వల్ల టెన్షన్ కూడా దూరం అవుతుందని సిగరెట్ కంపెనీల వారు చెబుతూ ఉండేవారు. అలా అప్పట్లో ఇటువంటి యాడ్స్ వస్తూ ఉండేవి. ఆ కారణంగానే అమెరికాలో చాలా మంది సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నారు. కానీ అందరికీ
తర్వాత తెలిసిందేంటంటే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. ఇది తెలిసాక చాలా మంది సిగరెట్ ని తాగడం మానేశారు, కానీ ఇప్పటికీ కూడా కొందరు తాగుతూనే ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.